మీలో ఎవరైనా కూడా నాకు ఈ అవకాశం కావాలి, నేను ఈ అవకాశం ద్వారా నాకు మేలు జరుగుతుంది అని మీరు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అని అని ఆ అక్క ఏదైనా కావాలని అడిగినప్పుడు అప్పుడు ఆ ఆ ఫామ్ తీసుకుని గ్రామ వాలంటీరు గ్రామ సెక్రటేరియట్కి ఇచ్చి ఆ తర్వాత సెర్ప్ మెప్మా అధికారులు నేరుగా ఆ అక్కతో మాట్లాడడం జరుగుతుంది. ఆ గ్రామ సెక్రటేరియట్ ద్వారా గ్రామ వాలంటీర్ ద్వారా సెర్పు మెప్మా ప్రతినిధులు ఆ అక్క చెల్లెమ్మకు పూర్తిగా అన్ని వివరాలను చెప్పడం జరుగుతుంది. కంపెనీ ప్రతినిధులకు పరిచయం చేయడము, బ్యాంకులతో మాట్లాడడము, అవగాహన ఒప్పందాల ప్రకారం ఈ మేలు జరిగించే ప్రక్రియలో ప్రభుత్వం ఆ అక్కను చెల్లెమ్మను చేయి పట్టుకుని నడిపించి వాళ్లకు వ్యాపారంలో మంచి జరిగేట్టుగా అడుగులు వేయించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అన్నది మనం ఒక అడుగు ముందుకు వేసి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నాలుగేళ్లలో ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు డబ్బు ఇస్తా ఉన్నాం. నాలుగేళ్లకు అది 75,000 దాకా డబ్బిస్తాం, 75,000 ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం 18,750 ఇస్తున్నాం. ఈ డబ్బును సద్వినియోగపరుచుకుని ఆ అక్కకి ఏదైనా ఆ చెల్లెమ్మకి ఏదైనా తన కాళ్ళ మీద తను నిలబడే దానికోసం ఒక మంచి వ్యాపారం ఏదన్నా కూడా దొరికితే చేయగలిగితే ఆ అక్కకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. కానీ ఇవే చేయాలి అని చెప్పి ఏ అక్క మీద రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అది పూర్తిగా మీ స్వేచ్ఛ. ఈ 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం అన్నది ప్రభుత్వం జగన్ ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఆ అక్క కోసం ఆ చెల్లెమ్మ కోసం చేస్తూ ఉన్నాడు. ఆ డబ్బును ఎలా ఉపయోగించుకుంటామో ఎలా ఉపయోగపెట్టుకుంటామో అనే స్వేచ్ఛ పూర్తిగా మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నాం. మీరంతకు మీరే ఇంకా మంచి మేమే చేసుకోగలుగుతాం, ఇంకా మంచి వ్యాపారాలు అంటే మీ ఇష్టం. అది టోటల్గా మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఆ అవకాశం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ లేదు ప్రభుత్వంతో ఈ మేలు ఈ వ్యాపారం చేయడం వల్ల ఈ కంపెనీస్తో మేలు చేయడం వల్ల మాకు ఇంకా కొంత ఆదాయాలు పెరుగుతాయి, ఈ డబ్బును మేము దాంట్లో పెడతాము అని అంటే ప్రభుత్వం ఈ కంపెనీలతోనూ బ్యాంకులతోనూ అందరితోనూ కూడా మాట్లాడి అన్నీ టైఅప్ చేసి లోన్స్ గేమ్స్ అన్ని కూడా టైఅప్ చేసి మేలు జరిగే విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల అక్షరాల రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమనిపించినా కూడా ఈ పని చేయడం వల్ల ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ డబ్బులు ఈ అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ అక్కల చేతుల్లో గాన చెల్లెమ్మల చేతుల్లో గాన ఈ డబ్బులు పెడితే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా మెరుగవుతాయి, వారికున్న ఆర్థిక ఇబ్బందులలో నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు రావడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక పరిస్థితి ఒక వ్యవస్థ అనేది క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అక్షరాల దాదాపుగా 22,00,000 కుటుంబాలకు, అంటే దాదాపు 23 లక్షల కుటుంబాలకు దీనివల్ల ఈరోజు ఈ మేలు జరగబోతా ఉంది. ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఏదన్నా ఈ జాబితాలో ఒకవేళ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు మధ్యలో ఉండి ఒకవేళ ఈ జాబితాలో ఏదైనా పొరపాటున పేరు ఒకవేళ లేకపోయిందంటే దయచేసి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు. మన ప్రభుత్వం ఉన్నది ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఎలా మేలు చేయాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే. ఎవరైనా ఒకవేళ పొరపాటున మిగిలిపోయి ఉంటే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి ఈ అర్హతలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూసుకుని ఆ అర్హతల ప్రకారము ఒకవేళ ఎవరైనా కూడా మిస్ అయిపోయిందంటే ఆ పేరు ఒకవేళ లేకపోయిందంటే దయచేసి మళ్ళీ అప్లికేషన్ మీరు పెట్టుకోండి. గ్రామ సెక్రటేరియట్ గ్రామ వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ రేపు నెల మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా మిగిలిపోయిన అటువంటి పరిస్థితులు ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు వెరిఫికేషన్లో అర్హులు అని తేలిన వాళ్లకు ఎవరైనా ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఈ నెల కాకపోతే రేపు నెల మళ్ళీ వాళ్ళకు అందేలా ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటాం అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా తెలియజేస్తా ఉన్నాను. సో 22,28,909 మంది ఈ అక్క చెల్లెమ్మలకు సంపూర్ణంగా కూడా మేలు జరగాలని చెప్పి మనసారా కూడా కోరుతా ఉన్నాను.
ఇందులో ఏమిటంటే ఈ చివర్లో ఉంటారు కదా 58 60 59 60 ఈ వయసులో ఉన్న అక్కలకు మాత్రము వీళ్ళకి 60 ఏళ్లు వచ్చేదాకా ఈ స్కీమ్ అనేది ఉంటుంది 60 ఏళ్లు వచ్చేసరికి ఎలాగూ పెన్షన్ కానుక ఎలాగూ వెళ్లిపోతారు కాబట్టి అక్కడ పెన్షన్ బహుశా మీరు వెళ్లిపోయేటానికి పెన్షన్ నెలకు 2500 కూడా అవుతుంది ఆ టయానికల్లా దాదాపుగా 30000 రూపాయలు ఎలాగూ నేరుగా పెన్షన్ రూపకంలో అక్కలకు వస్తుంది కాబట్టి అప్పుడు ఈ స్కీమ్ నుంచి ఆ స్కీమ్ గ్రాడ్యుయేట్ అవుతారు ఈ లోపల ఈ 43 44 ఉన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం యాడ్ అవుతా పోతా ఉంటారు సో వాళ్ళకు కూడా ఇది మేల్ జరుగుతది వాళ్ళకు ఒక పక్క అడిషన్స్ జరుగుతాయి ఒక పక్క ఇట్ల పోయే వాళ్ళు ఇది కూడా పోతారు కానీ 4 ఏళ్ల పాటు ప్రతి అక్కను చేయబట్టుకొని నడిపిస్తాం 75000 రూపాయలు ప్రతి అక్కకు ఇచ్చి ఆ కుటుంబాన్ని పూర్తిగా అన్ని రకాలుగా ఆర్థికంగా ఆ కుటుంబం నిలబడే విధంగా నిలబడేట్టుగా చర్యలు తీసుకునే దానికోసం అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటుంది 75000 రూపాయలు 4 ఏళ్లలో ఇచ్చి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొకసారి చెప్తూ ఈ స్కీమ్ వల్ల ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దీనివల్ల మంచి జరగాలని చెప్పి దేవుడి దయతో మీ అందరి చెల్లెమ్మ దేవునితో మీ తమ్ముడు మీ అన్న ఇంకా ఇటువంటి గొప్పగా చేసే అవకాశం దేవుడు కూడా ఇవ్వాలి అని చెప్పి మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా దీనివల్ల మంచి జరగాలని మీ కుటుంబాలకు దీనివల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ప్రారంభిస్తాం